ఫ్రెండ్స్, ఇవాళ మనం ది డెవిల్స్ హ్యాండ్, ఫర్గివ్ మీ ఫాదర్ ఫర్ ఐ యామ్ సిన్, వేర్ డెవిల్ హైడ్స్. హిందీ గర్లోడు ఈ రోజు ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడే ఏంది సినిమా అనుకోకండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అంతకుమించి నాకు కూడా కాదు. ఎన్ని సినిమా పేర్లు, ఆ సినిమాకి 4-5 పేర్లు పెట్టుకున్నాడు, ఏదో ఒక నేమ్ నచ్చైనా సినిమాకి వస్తావేమో అని చెప్పి. మూవీ స్టార్ట్ అవగానే మనకు ఒక పెద్ద కమ్యూనిటీ అని ఏదో చూపిస్తాడు. అలాగే ఈ కమ్యూనిటీలో ఉన్న 6 అమ్మాయిలు చూపిస్తారు. 6 అమ్మాయిలు ఎందుకు చూపిస్తున్నారా అంటే వాళ్ళ 6 ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట. వీళ్ళందరికీ ఒకేసారి ఇప్పుడే బేబీ కూడా పుట్టేపోతుంది అనమాట. చూస్తుండగానే 6 అమ్మాయిలకి ఇంకొక 4 అమ్మాయిలు బుట్ట ఉంటది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడిపోతూ ఉంటారు. ఏమైంది, అంతా బానే అయింది కదా అంటే అంతా బానే అయింది. ఇక్కడ ఈ కమ్యూనిటీ ఉందే, ఇది మామూలు కమ్యూనిటీ కాదు, ఇది ఒక రాయల్టీ ఉన్న దేబ్రాస్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో చేతపడో శాపమో ఏదో ఒకటి అనుకోండి, ఎవడో ఒకటి చేసి ఇలా మోహన పడేసి వెళ్ళిపోయారంట. ఇంతకీ అదేంటంటే కరెక్ట్ గా జూన్ 6th వీళ్ళ ఊర్లో 6 అమ్మాయిలు పడతారు. ఆ 6 అమ్మాయిలకి 18 ఏళ్ళు రాగానే ఒక దయ్యం పనులన్నీ మానుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసి 6 అమ్మాయిల్లో ఏదో ఒక అమ్మాయిని ఆకుపాక్ కరివేపాక చెప్పి సెలెక్ట్ చేసి ఆ అమ్మాయి లోపలికి దూరిపోయింది అనమాట. దూరిన దయ్యం మళ్ళీ వెళ్ళి దాని పని ఏమన్నా చూసుకునిద్దా అంటే అదేం కాదు. ఆ దయ్యం ఏదో ఒక అమ్మాయి లోపలికి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇలా కమ్యూనిటీ ఇదంతా ఉంది కదా, ఈ కమ్యూనిటీ మొత్తాన్ని గొడ్డలు తీసుకుని తమలసమ్మ వీటిలాగా నరికేసుకుంటూ పోయిద్దంట. ఇలా కమ్యూనిటీ అంతా లేపేసిద్దంట. ఇది వీళ్ళ కమ్యూనిటీలో ఎప్పటి నుంచో వస్తున్న ఒక నానుడు అనమాట. అయితే కరెక్ట్ గా చెప్పినట్టే అదే డేట్ అప్పుడే 6 అమ్మాయిలు పుట్టుంటారు. ఊళ్ళో ఉన్న వాళ్ళంతా భయపడిపోతుంటారు. అంటే నార్మల్ గా ఈ విధంగా శుభముహూర్తాన ఒకరు పుడతారు, వాళ్ళు పుట్టిన తర్వాత దశ మారిపోయిద్ది, దేశం చేంజ్ అయిపోయింది అని చెప్పి నార్మల్ కథల్లో చెప్తుంటారు కదా. ఇక్కడ చూస్తే ప్లానింగ్ చేసుకుని మరి శుభముహూర్తాన్ని ఒకటి పుడతారు. పుట్టడమే కత్తెత్తుకొని వచ్చేసి దెయ్యాలా మారిపోయి అందరిని లేపేస్తారు. ఇది చాలా డిఫరెంట్ గా వింతగా ఉంది. పెద్దవాళ్ళు అంటే ప్లానింగ్ చేసుకుని పుడతారు, ఓకే. ఈ దెయ్యాలకి ఎందుకు ఈ ప్లానింగ్ లవి? ఈ కమ్యూనిటీ వాళ్ళని లేపేయాలని ఉంటే వచ్చి లేపేసి వెళ్ళిపోవాలి అంతే. నేను ఇప్పుడు పుట్టాలి కానీ 18 ఏళ్ళ తర్వాత రావాలి, అప్పుడు దాకా నేను పడుకో ఉంటాను, 18 ఏళ్ళు దాకానే పాప వచ్చి నన్ను లేపిద్ది, అప్పుడు నేను నిద్ర లేసి వచ్చి లేపేస్తాను. ఇన్ని రకాల తతంగాలు పెట్టుకుంటే పని ఎప్పుడు జరిగిద్ది? ఇప్పుడు 6 పాపలు పుట్టగానే ఊరి పెద్ద అయిన ఈ పందిగాడు పిడకమం వేసుకొని లోపలికి వచ్చేస్తా ఉంటాడు. నేనేం కావాలని వాడిని పందిమావం అనట్లేదు, వాడి పేరు అది బేకన్. బేకన్ మీనింగ్ పంది మాంసం. ఇటు మొహం చూసి ఆ పేరు పెట్టినట్టున్నారు. ఈ పిడగ్గాడు ఊరి పెద్ద అనమాట. ఇటు అలా వచ్చి కత్తి ఎత్తుకుని 4 అమ్మాయిని లేపేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇలా ఊరి మీద శాపం పెట్టారు కదా, ఎక్కడ నిజం అయిపోయిద్దని. అప్పుడే ఇక్కడ జాక్ అనే ఇతను ఇక్కడికి వచ్చి పిడగ్గాన్ని ఆపేస్తుంటాడు. వీళ్ళు చెప్తున్న ఈ స్టోరీకి వాళ్ళ ఊళ్ళో పబ్లిసిటీ ఎంత జరిగిందో తెలియదు కానీ అదంతా నమ్మేసి పిడగ్గాడు చంపేయడానికి వస్తాడు. ఇక్కడ చూస్తేనేమో ఈ పిడగ్గాడు వచ్చి చంపేదాకా కూడా ఈవిడ ఆగదు. ముందైతే ఆవిడ పుట్టిన బిడ్డను చంపేసిద్ది, ఆ తర్వాత ఈవిడ కూడా చనిపోయింది. పెద్ద దేశ సేవ చేయడానికి వచ్చింది, వాళ్ళ పాపను చంపేసింది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు 5 మదర్స్, వాళ్ళకి పుట్టిన 5 అమ్మాయిలు ఉంటారు. కట్ చేస్తే మనం ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత అని చూస్తాం. ఏంటో ఈ మధ్యలో దయ్యం ఏమైనా వచ్చిందా అని అడగండి, అదెందుకు వచ్చింది? పాపలు పుట్టిన 18 ఏళ్ళ దాకా నన్ను నిద్ర లేపకండి అని చెప్పి మరీ పడుకుందిగా. 18 ఏళ్ల తర్వాత మన చిన్న పాపలందరూ పెద్ద పాపలు అయిపోయి ఉంటారు. ఏం అదే 5 పాపలు వీళ్ళంతా. అప్పుడే మనకేం తెలిసిద్దంటే ఇంకో 4-5 రోజుల్లోనే అందరికి 18 ఏళ్లు నిండబోతున్నాయంట. కానీ విషయం ఏంటంటే వీళ్ళందరిలో దయ్యం వచ్చి ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఎత్తుకుని పోయిద్దని చెప్పి ఎవరికి తెలియదు. మరి అదేం వరల్డ్ ఫేమస్ స్టోరీ కాదు కదా. ఆ విలేజ్ లో పెద్ద పురుషులకి పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు. ఇక్కడ ఈ అమ్మాయిలందరూ చెరువులో పడి ఎగురుతుంటారు. అప్పుడే ఆ పక్కనే ఒక 2 అబ్బాయిలు వచ్చి ఉంటారు. ఇక్కడ చూస్తే ఈ 5 అమ్మాయిలంతా విలేజ్ వాళ్ళు అంట. వీళ్ళిద్దరు మాత్రం సిటీ నుంచి ఫ్రెష్ గా వచ్చిన సుందరాంగులు అని చెప్పి మనం చూపిస్తుంటారు. ఇద్దరు సుందరాంగులు కాగానే వీళ్ళంతా వెంటనే లేకులోంచి బయటకు వచ్చేస్తా ఉంటారు. పాపలందరూ బానే ఉన్నారు కానీ ఈ పాప కొంచెం స్పెషల్ గా బాగుంది చూడండి. ఈవిడే మన సినిమా హీరోయిన్. ఈవిడ నేమ్ మేరీ. అందరూ చెరువులోంచి బయటకు వచ్చేస్తుంటారు కానీ మేరీ అక్కకి మాత్రం చెరువులో ఏదో జరుగుతుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏవో విజన్స్ వచ్చేసి సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏముంది, సుందరాంగుడికి ఛాన్స్ దొరికింది, నేను కాపాడతాను దూకుతాడు చెరువులోకి. ఎవడు దొరుకుంటాడు? అదే నేనై ఉంటేనా ఇంటికి పోయి సూపర్ మ్యాన్ డ్రెస్ చేసుకుని వచ్చి మరి చెరువులో దూకి కాపాడేవాడిని. ఇందాక నుంచి అమ్మాయిలందరూ చెరువులో పడే కదా ఈత కొడుతుంది, కాపాడే టైం వచ్చేసరికి అబ్బాయి వచ్చే కాపాడాలి. మళ్ళీ సర్లేండి రొమాన్స్ కోసం పెట్టాడు అనుకోండి. ఇప్పుడు పాపలందరూ లెగిసేసి ఇంటికి వాళ్ళు పోతా ఉంటారు. అమ్మాయిలందరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద పాప మాత్రం నాకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి ఏదో గడ్డి మామ చాటుకు పోతూ ఉంటది. మరి ఎవరి కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళిందో తెలియదు కానీ అప్పుడే ఇక్కడికి నల్ల డ్రెస్ వేసుకున్న ఒకడు వచ్చేసి పెద్ద పాప వెనకాల పడతాడు. దాంతో పెద్ద పాప భయపడిపోద్ది. సచ్చినాడు, నేను వచ్చి నీ కోసం కాదు, ఎవడో నువ్వు నాయనకాలు పడుతున్నావు, నన్ను వదిలే అని చెప్పి పరిగెడుతూ ఉంటది. ఇవిడికి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే వచ్చినోడు మామూలుడు కాదు, కత్తి ఎత్తుకుని వచ్చేసాడు, చంపేయడానికి మీదకి వచ్చేస్తున్నాడు. ఈవిడైతే తాడు వేసుకుని బావిలోకి దూకి మీద దాక్కుంటది. ఎంతైనా సైకో కిల్లర్ వచ్చినాడు, ఎన్ని వాడికేం కొత్త, వాడు పాపను పైకి లాగి మీద చంపేస్తాడు. ఇప్పుడు మనం మేరీ అక్కని చూస్తాం అనమాట, హీరోయిన్. అయితే ఇక్కడ అందరికీ మమ్మీస్ ఉన్నారు కానీ అదే 5 పాపలకి ఈ అక్క వాళ్ళ మమ్మీ మాత్రం చిన్నప్పుడే ఆడుకోపోయిందంట. దాని వల్ల మన జాకు గుర్తున్నాడుగా, అందరు పాపల ప్రాణాలు కాపాడాడు ఆ పందిగాడి నుంచి. అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మ చనిపోవడం, ఆడికి వెళ్ళిపోవడం, ఏమైందో తెలియదు. అప్పటి నుంచి ఈ చిన్న పాపని పెంచి పెద్ద చేశాడు. ఈ జాక్ గడు 18 ఏళ్ల ముందు కూడా ఇదే కటౌట్ వేసుకొని ఉన్నాడే. మొహం మీద చిన్న ముడత కూడా వచ్చినట్లేడు. ఈడనే అయింది దయ్యం కొంపదీసి. తల్లండి జాక్ అయితే అక్కని పెంచుతున్నాడు కానీ ఈడి వైఫ్ కి పిల్లలకి వీళ్ళకి అక్క అంటే ఇష్టం ఉండదు. ఇలా వైఫ్ దొంగమానికి స్టోరీ తెలుసు అనుకుంటా, అదే వరల్డ్ ఫేమస్ స్టోరీ, దయ్యాల స్టోరీ. దాని వల్లనేమో ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటది అక్కని. మా జాక్ గడు మాటిమాడికి పోయి అక్కని ఓదారుస్తానే ఉంటాడు. మన అక్క రాత్రి పడుకో ఉంటే మళ్ళీ సేమ్ అదే భయంకరమైన కళలో విజన్స్, చెవిలో పడిపోయింది కదా అదే టైప్ లో విజన్స్. ఈసారి బేబత్సంగా రక్తాలు కూడా యాడ్ అయిపోతాయి. దయ్యాలు గియాలు ఆవాల్సిన దరిద్రాలన్నీ కళ్ళలోకి వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ రోజు అమ్మాయిలందరూ కలిసి ఎక్కడో పని చేసుకుంటూ ఏదో ఫ్యాక్టరీలో ఉంటారు. ఇదేంది వైన్ షాప్ అయింది. సరే నేను పని చేస్తూ ఉంటే అప్పుడే ఇక్కడికి ఆ ఊరి పెద్దగాడు వస్తాడు. వీడు కూడా అస్సలు మారలేదే, అదే పిడక మొహం వేసుకొని ఉన్నాడు. కాకపోతే మొహమే కప్పు ఉబ్బినట్టు ఉబ్బింది. వచ్చిడు ఏం చెప్తాడంటే, పెద్ద పాప కనిపించలేదు మీతో పాటే ఉండాలి కదా, ఆ పాప కనిపించలేదని చెప్పి అయినా పర్లేదు నేనే వెతికి కనిపెడతా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడు ఊరి పెద్ద అనుకుంటున్నాడా లేకపోతే అనౌన్స్మెంట్లు ఇచ్చేవాడు అనుకుంటున్నాడా? వాడే కనిపెడతా అని డిసైడ్ అయినప్పుడు పోయి కనిపెట్టాలి కానీ అనౌన్స్మెంట్లు ఎందుకు? అయితే ఈ నలుగురు అమ్మాయిలు కలిసి మనం పెద్ద పాపని ఎలాగైనా కనిపెట్టాలి, మనతో పాటు ఉన్న ఒక అమ్మాయి తప్పుకోవడం ఏంటి, మనదే రెస్పాన్సిబిలిటీ అని నైట్ ఎత్తుదామని ప్లాన్ వేసుకుంటారు. నైట్ అవగానే అందరు ఇళ్లలో పర్మిషన్ తీసుకుని అమ్మాయిని ఎదుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. ఇంకో పక్క పిడగ్గాని చూస్తే వీడు ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి కూర్చో ఉంటాడు. అంటే ఇంకొన్ని రోజుల్లో అమ్మాయిలందరికీ 18 ఏళ్ళు వచ్చేస్తాయి, ఏదో ఒక రోజు దయ్యం పూనిద్ది, అది వచ్చి మనల్ని మటన్ కేమ కింద నరికే లోపే మనం ఏదో ఒకటి చేయాలని చెప్తుంటాడు. మరి పెద్ద తలక ఈడిదే కదా విలేజ్ లో, ముందు ఈడిదే పోయిద్ది. ఇంకో పక్క పెద్ద పాప కోసం ఎత్తుక్కుంటూ వీళ్ళందరూ వచ్చి ఉంటారు కదా, అందరూ ఇప్పుడు మళ్ళీ ఆ చెరువు లేక దగ్గరికి వచ్చి బట్టలు ఇప్పేస్తారు. అద్దరు ఎత్తు టైంలో మళ్ళీ చెరువులో పడి తిరిగేదేంది, అమ్మాయిని ఎత్తుక్కోకుండా దయ్యాల్లో పడి మళ్ళీ స్నానాలు చేస్తారా అంటే అబ్బాయి మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు ఇప్పుడు ఆ లేక్ లో స్నానం చేయడానికి రాలేదు, అలాగనా పెద్ద పాపని ఎతకడానికి కూడా రాలేదు. ఆ సిటీ అందగాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ ఇంట్లో పార్టీ ఏదో అరేంజ్ చేస్తే ఆ పార్టీకి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఆ ఇద్దరు అందగాళ్ళు వచ్చి ఒకడేమో ఒక ఇద్దరు అమ్మాయిలు ఇంకో ఇద్దరు అమ్మాయిలు వేసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే అక్కయ్య అలా వాడితో మాట్లాడుతూ ఉంటది, వచ్చి కాపాడాడు కదా. వీడు మాత్రం లేట్ చేయకుండా అక్కయ్యని పక్కనే కూర్చోబెట్టుకుని కలుపుతా లాస్ట్ నువ్వు అంటే ఇష్టం అని చెప్పేస్తాడు. అక్క ఏమో ఓకే నాకు ఇష్టమే సరే స్టార్ట్ చేసేద్దామని అంటూ ఉంటది. అప్పుడే మళ్ళీ ఆ దరిద్ర కొట్ట విజన్స్ కళ్ళలు రావడం స్టార్ట్ అవుద్ది. ఇంకేముంది పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతా ఉంటది. మిగతా ముగ్గురు పాపలు ఉన్నారు కదా, అందులో ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇద్దరు నాలుగో పాప ఉండాలి కదా, అదే ఎక్కడ పోయిందంటే ఆల్రెడీ ఇద్దరు అందచందకాలలో ఒకటి తగులుకొని ఎక్కడో దొరుకుతా ఉంటది. అప్పుడే అక్కడికి ఆ సైకో కిల్లర్స్ వచ్చినాడు, నల్ల డ్రెస్ వేసేసుకుని మళ్ళీ వస్తాడు. వాడు వచ్చి ఈసారి అమ్మాయితో పాటు అబ్బాయిని కూడా వేసేస్తాడు. నెక్స్ట్ రోజు మన అనౌన్సర్ పెడగ్గాడు మళ్ళీ అనౌన్స్మెంట్లు ఎత్తాడు. పొద్దున్నే కౌంట్ 2కి వెళ్ళిపోయింది, ఇంకొక అమ్మాయి కూడా కనిపించలేదు. అయినా మీరేం చేస్తావు నేనే కనిపెడతా అంటాడు. అయితే నాకు తెలిసి ఇదంతా దయ్యమే చేస్తుందేమో అని చెప్పి పిడగ్గాడు లాస్ట్ లో అంటాడు. నాకు ఈ పిడగ్గాడి మీద డౌట్ గా ఉంది. 18 ఏళ్ళు నిండేదాకా రానని చెప్పి దయ్యం మాట ఇచ్చింది, మాట అంటే మాట దయ్యం. ఇప్పుడు అందగాడు మళ్ళీ వచ్చి అక్కయ్యతో మాట్లాడతాడు. పోతా ఏదో లెటర్ కూడా జేబులో పడేసిపోతాడు. ఆ రోజు నైట్ అక్కయ్య జాక్ ని అడిగిద్ది, ఆ పిడకమోడు ఏంది పొద్దున దయ్యము మ్యాజిక్ ఏదేదో మాట్లాడుతున్నాడు ఏంటి అసలు విషయం ఏంటని అడిగిద్ది. అంటే ఈ పాపలందరికీ తెలియదు కదా అసలు మ్యాటర్ ఏందో. ఇప్పుడే మన జాక్ గడు సర్లే ఇప్పుడు కూడా చెప్పకపోతే మరీ దరిద్రంగా ఉంటది, వీళ్ళు ఎప్పుడైనా తెలుసుకోవాల్సిందే కదా అని వాళ్ళ పిల్లల్ని ముందు పైకి పంపించేస్తాడు, అదే పై గదిలోకి. తర్వాత కూర్చోబెట్టి వీడు కూడా స్టార్ట్ చేస్తాడు అదే ఏదో స్టోరీ మళ్ళీ చెప్తాడు, అదే దయ్యం వస్తుంది ఓటింగ్ లేస్తుంది మీలో ఒకరిని ఎన్నుకుంటదని. స్టోరీ అంతా విన్నాక ఆ రోజు నైట్ అక్కయ్య పడుకో ఉంటే ఏవేవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటా అని లెగిసి చూస్తే టేబుల్ మీద బేకన్ పక్షి పడిపోయి ఉంటది. అంటే నార్మల్ గా మన అందరికి తెలిసిందే కదా ఈ కాకులు దెయ్యాలకి అఫీషియల్ పనోళ్ళని, పనోళ్ళంటే ఈ కాకులు అఫీషియల్ గానే దెయ్యాల కింద ఎంప్లాయీస్ గా పనిచేస్తాయి అన్ని సినిమాల్లోనూ. కానీ రేబన్ పక్షులు ఉన్నాయే, నిజానికి ఈ పక్షులు కూడా ఈ మధ్య దెయ్యాల కింద అన్అఫీషియల్ గా పనిచేస్తున్నాయి. కాకులు బోరు కొట్టేసేమో సగం దెయ్యాల సినిమాలు ఈ మధ్య ఈ పక్షులనే వాడుతున్నారు. థాయిలాండ్ వాళ్ళు అయితే తెగ వాడతారు. అక్క లెగిసి ఇప్పుడు ఆ పక్షిని కిటికీలోంచి బయట తోలేసి కిటికీ వేసేస్తుంది. ఆ పక్షి అటు పోగానే కిటికీలోంచి పంది వచ్చేస్తుంది. అదే మనం బేకన్ గడు పిడగ్గాడు వస్తాడు. కట్ చేస్తే నిజానికి ఇదంతా కల అనుకోండి, ఎందుకంటే మన అక్కయ్య ఆ ఊరి పెద్ద అనవసర పిడగ్గాడే వాడే ఏదో కాని చెప్పి ఇదంతా చేస్తాడని చెప్పి అనుమానిస్తుంది. నాకదే డౌట్ ఉందనుకోండి. అయితే ఇందాక లెటర్ రాసిపోయాడు కదా అందగాడు జేబులో పడేశాడు, అది ఇప్పుడు పొద్దున్న ఓపెన్ చేసిద్ది. అదే రాసి ఉంటాడు లేండి రేపు మధ్యాహ్నం చెరువుకాడికి వచ్చాయని చెప్పి. ఊళ్ళో చెరువుని అయితే బాగా వాడుకుంటున్నారు వీళ్ళైతే. మధ్యాహ్నం వెంటనే చెరువుకాడికి పోవడానికి రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే వెళ్తా దారిలో ముగ్గురు పాపలు మిగిలేదు కదా, అందులో చిన్న పాప వాళ్ళ నాన్నని చూస్తుంది. వాడు మరీ దారుణంగా వింతగా చూస్తుంటాడు. దయ్యం పాపగా దీడికి పట్టిద్దేమో అన్నాడు చూస్తున్నాడు. ఏదైతే చెరువు దగ్గరికి వెళ్ళిపోయాక కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, ఏదో చేస్తారు లేండి. చెరువు దగ్గరికి వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది అందగాడికి. ఆ పని అయిపోయింది ఇంటికి వెళ్ళి పని పంపించేస్తాడు. అక్క ఇప్పుడు నడుచుకుంటూ తిరిగి వెనక్కి వస్తూ ఉంటే దారి మధ్యలో తనకి స్టార్టింగ్ నుంచి ఇద్దరు పాపలు చనిపోయారు కదా, ఆ ఇద్దరు అమ్మాయిల యొక్క శవాలు కనిపిస్తాయి. ఇంకంతే పరిగెత్తుకుంటూ ఈ పాప దగ్గరికి వచ్చింది. అదే సారా అనే ఈ అమ్మాయికి వచ్చి చెప్పిద్ది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వెళ్లి వాళ్ళ నాన్నకి ఈ విషయం చెప్తారు. అయితే ఏదో గబ్బిల మొహం వేసుకుని అంత భయంకరంగా ఉన్నాడు కానీ వీడికంటే భయస్తుడు ఈ విలేజ్ లో అయితే లేడు. వీళ్ళు వచ్చి నాకు 2 శవాలు దొరికాయి బాబు అని చెప్పగానే వీడు మెడకు తాడు చుట్టుకొని సోఫా మీద లేకుంటే ఆడే చచ్చిపోతాడు. ఈ సినిమా మొత్తం మీద ఏదో చచ్చాడు, అసలు ఎందుకు చచ్చాడో నాకు అర్థం కాలేదు. లాస్ట్ కూడా మనకు అసలు అర్థం కాదు. దెయ్యం ఏమైనా చేసిద్దా అంటే అది పడుకోంది, అప్పుడే ఎందుకు వస్తుంది. ఇప్పుడు ఈ పిడగ్గాడు ఇలా ముగ్గురిని పిలిపించి మిగిలింది ముగ్గురేగా ఆ రోజు నైట్ అసలు ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. మన అక్కయ్య మంచి అక్కయ్యగా చెప్పేసిద్ది పార్టీకి పోయామా పిడగమోహమోడా అని. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి భయపడిపోతూ ఉంటారు. దీని బదులు మీ అందరు కలిసి ఏ దయ్యాన్న తీసుకొచ్చి మమ్మల్ని లేపేసినా బాగుండేదే అని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వీళ్ళ కమ్యూనిటీ ఇక్కడ ఉందని చెప్పాను కదా, ఇక్కడ పార్టీలు చేసుకోవడం పార్టీకి వెళ్ళడం తప్పనమాట. మంచి మంచి పద్ధతులు పార్టీలకు వెళ్ళకూడదు కానీ సేవ దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వెళ్ళి ఎలాగైనా కలవచ్చు. నైట్ అవగానే మనం ఇప్పుడు సెకండ్ పాపను చూస్తాం, అదే ముగ్గురు పాపలో ఇంకో పాపను చూస్తాం. ఈ అమ్మాయి పడుకుంటే వాళ్ళ అమ్మ వచ్చి పాపను పట్టుకొని చంపేస్తా ఉంటది. ఇది ఏదో పోయి ఆ పంది మామ పిడగ్గాని లేపేస్తున్నావు దరిద్రం వదిలిపోయేది. అయితే ఇందాక నుంచి ఈ పిడక మామని నేను ఎందుకు ఇలా తగులుకున్నా అని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉంటది కదా, తర్వాత దీనిలో అర్థమైద్దిలేండి. ఆవిడ ట్రై చేసిద్ది కానీ వెళ్ళిపోయిద్దిలేండి సగంలోనే. నెక్స్ట్ రోజు ఈ అమ్మాయి వెంటనే వెళ్ళి అక్కయ్యకి ఈ విషయం చెప్పిద్ది. ఏమైనా ఎట్లా జరిగిందే నాకు నైట్ అని. మన అక్కయ్యేమో ఏంది మా ఈ మాత్రం దానికి ఏడుతావు, మా ఇంట్లో ఎన్ని రకాలు జరుగుతాయి అనుకుంటున్నావు, మనకు అసలు ఏమీ కాదని చెప్పి ఇద్దరు పైకి చూడగానే పైనుంచి వాళ్ళ మమ్మీ కూడా పైకి ఎక్కి దూకుతా ఉంటది. వాళ్ళ అమ్మాయిని చంపేపోయింది కదా ఆవిడే, ఈవిడ కూడా బిల్డింగ్ ఎక్కి సోఫా మీద దూకినట్టే దూకుతుంది. ఊళ్ళో ఇన్ని రకాల సంఘటనలు జరుగుతూ ఉండడం వల్ల ఈ దరిద్రపు కొట్టు పంది పిడగ్గాడు ఉన్నాడుగా, ఈ ముగ్గురు అమ్మాయిని పిలిపించి మీకు ఎగ్జామినేషన్ చేయాలని చెప్పి ఒక్కొక్కరిని లోపల తీసుకెళ్లి పిడగ్గాడు అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అందరితో ఇలానే చేస్తాడు, అక్కయ్యతో కూడా ఇలాగే చేస్తుంటే కోపం వచ్చేసి సడన్ గా బయటకు పారిపోయి వచ్చేస్తుంది. బయటకు రావడం ఎందుకు, ఈయన కిటికీలోంచి తోసేయచ్చు కదా, గాడిద్దాలు ఉన్నాడు ఈయన ఎలా తోస్తారులేండి. బయటకు వచ్చి మళ్ళీ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు పాపలేమో పందోడు ఓదపని దేశాలు వేస్తున్నాడు వాడిని లేపేద్దామని అంటారు, వాడే ఇవన్నీ చేస్తున్నామని అంటే మూడో అమ్మాయి ఈ పాప మాత్రం అమ్మో వాడు పరమాత్ముడు మన జీవితంలో ఆశాజ్యోతిని వెలిగించాల్సింది వాడే, వాడిని తిడతావేందని చెప్పి ఫీల్ అయ్యి వెళ్ళిపోద్ది. ప్రతి దానిలో ఇట్టాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. ఇప్పుడు మన అక్క అయిపోయి జాక్ ని వాళ్ళ ఆవిడ్ని అడుగుతుంది, అసలు మా అమ్మ ఎక్కడికి పోయింది, మా మమ్మీ మ్యాటర్ ఏంటి అని అడిగితే అప్పుడే ఈవిడ చెప్పిద్ది, మ్యాటర్ ఏంటి మ్యాటర్, అది మామూలు మ్యాటర్ కాదు, మీ అమ్మ అసలు ఎవరు అనుకుంటున్నావు, దయ్యం వస్తుంది ఆగులో ఒకరిని ఆకుపాక అని చెప్పి సెలెక్ట్ చేస్తుంది, ఈ సొల్లంతా స్టార్ట్ చేసింది మీ అమ్మే శాతపిడి చేసి మన ఊరి మీద శాపం వేసేసింది, 18 ఏళ్ల తర్వాత దయ్యం వచ్చింది ఒకరిలో దూరిద్ది, ఇదంతా పగడబందీగా ప్లాన్ వేసి మీద చేసింది మన అక్కయ్య వాళ్ళ సొంత మమ్మీ అంట. దాంతో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిసి ఊళ్ళో ప్రశాంతంగా పంట పండించుకుని బతకమని చెప్తే మన మీద ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేసావు తల్లే అని ఆవిడని ఊళ్ళోంచి బహిష్కరించేశారు. జాగ్గాడు ఇప్పుడు వాళ్ళ అమ్మ అడ్రస్ ఇస్తాడు పాపకి, పాప వెంటనే పోదాం అనుకుంటది వాళ్ళ అమ్మ దగ్గరికి. ఈ లోపు అక్కడికి అందగాడు ఉన్నాడే, అందగాడు వాళ్ళ బాబుని తీసుకొని వస్తాడు. వాళ్ళ బాబు పోలీసులేండి, తీసుకొని వస్తే ఈయన ఏమంటాడంటే మేము ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇక్కడ ఎంత మంది సత్తన్నారు ఊళ్ళో అని అనగానే పిడగ్గాడు వచ్చి ఇన్వెస్టిగేషన్ ఏంది ముందెళ్ళి వావిండి తెచ్చుకో అని చెప్తాడు. దాంతో పోలీసు ఆయన వెళ్ళిపోతుంటే అప్పుడే ముగ్గురులో ఒక పాప అయిన చిన్న పాప వచ్చి ఆ పోలీసు వెళ్ళిపోతుంటే ఎల్లొద్దు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఈ ఊళ్ళో ఏదో దరిద్రం ఏదో జరుగుతుంది, ఆ దరిద్రం కూడా పిడగ్గాడు మోహన్ చూస్తేనే అర్థం అవుతుంది కదా అని అరుస్తుంటది. పోలీసులు వెళ్ళిపోతారు. పిడక సచ్చినోడు ఇప్పుడు అమ్మాయిని తీసుకొని వచ్చి నువ్వు మన ఊరి యొక్క ఆచారాలకు విరుద్ధంగా పనిచేస్తున్నావు, నువ్వు మాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు శాసనాల గ్రంథంలో ఉన్నదాని ప్రకారం నేను ఊళ్ళోంచి బహిష్కరించేస్తాను, ఎవడన్నా నేను ఈ ఊళ్ళో ఇంట్లోకి రానిచ్చుకున్నావంటే వాళ్ళని కూడా ఊళ్ళోంచి బహిష్కరించేస్తాను అని చెప్తాడు. ఎదో ఇట్టాకి ఎవరిని పెడితే వాళ్ళని బహిష్కరించేసి లాస్ట్ ఊళ్ళ మీద ఇట్లాంటి శాపాలు వేసుకునేలా చేస్తాడు. అయినా సరే ఎదో ఊళ్ళో ఇన్ని రోజులు బతకడమే ఎక్కువ, హ్యాపీగా పక్కకి సిటీకి వెళ్ళిపోయి పార్టీ చేసుకుంటూ బతకవచ్చు కదా, ఎవడున్నామన్నాడు అసలు ఇక్కడ. దాంతో పాపం ఈ అమ్మాయి బాగా హర్ట్ అయిపోయి ఊరు వదిలేసి పారిపోతా ఉంటది. లేట్ గా తీసుకున్న బెస్ట్ డెసిషనే తీసుకున్నట్టుంది. హ్యాపీగా సిటీకి వెళ్ళి సెటిల్ అవ్వమనండి, నిజంగా దయ్యం వచ్చి బాడీలోకి దూరింది అనుకోండి, అంతకుమించి ఏం కావాలి, ఊరికి వచ్చి కొడవలు తీసుకుని ఒక్కొక్కరు లేపుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన అక్కయ్య ఎత్తుకుంటూ సిటీకి వెళ్ళిపోద్ది అందగాడిని, వాడు హెల్ప్ చేసుకుని ఇప్పుడు పారిపోయింది ఊర్లోంచి పాప, ఆ పాపని ఎతికేస్తారు. ఎతికేసి డైరెక్ట్ గా మన అక్కయ్య వాళ్ళ మమ్మీ ఉంది కదా శాపగ్రస్తమైన గబ్బు పనులు చేసింది శాపం వేసింది వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిద్ది. ఈవిడే వాళ్ళ మమ్మీ, వీళ్ళ మమ్మీ వీళ్ళిద్దని చూడగానే గుర్తుపెట్టేస్తుంది, అది మీరు ఆ పాపలే కదా అని ఇంట్లోకి తీసుకెళ్ళిద్ది. ఇంట్లో అప్పులు చూస్తే మంచి అద్భుతంగా బతుకుతుంది, నేను ఇంకా ఏ గోహ లోపల బాడీ అంతా పూజలు వేసుకుని దిగుతా ఉంటది అనుకున్నా కలబట్టుకుని, చేతబడిలో చేసింది కదా, ఇక్కడ చూస్తే లోపల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లా దిగుతుంది, ఈవిడే కదా ఊరి మీద శాపం వేసింది, 18 ఏళ్ళ తర్వాత దయ్యాన్ని లేపుతాను ఊరంతా సచ్చికుంటాదని. అయితే అప్పుడే వీళ్ళ అమ్మ ఏమనిద్దంటే వస్తే నేను చాలా మంచిదాన్నే, నేను అట్టని పనులు ఏం చేయలేదు, ఆ పిడగ్గాడు ఊరి పెద్ద ఉన్నాడు కదా వాడు చేసే పనులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని చెప్పి నా మీద ఇవన్నీ చెప్పి ఊళ్ళోంచి బహిష్కరించేశాడు అని చెప్పిద్ది అనుకోండి. అలాగని 18 ఏళ్ళ తర్వాత దయ్యం కాదు నిద్ర లేకదని ఏం కాదు, దయ్యం అయితే వస్తుంది వెయిట్ చేయండి. ఇలా వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సడన్ గా పంది మన పిడగ్గాడు ఉన్నాడే వాడు ఏదో బ్యాచ్ నేసుకుని వచ్చేస్తాడు, అయినా ఈడు సిటీలోకి ఎందుకు వచ్చాడు, నాకు తెలిసి పక్కన ఏదో పబ్బుకు పోయి ఉంటాడు, ఇటు కలిపిగానే వచ్చేసాడు. అయితే వీడు లోపలికి వచ్చి ఎదుగుతా ఉంటే అక్కడ మాత్రం ఎవ్వరు కనిపించదు. అదే ఇద్దరు పాపలు వచ్చున్నారు కదా వాళ్ళని దాచిపెట్టేసి ఉంటదిలేండి, ఏదో కనిపెట్టే అంత సీన్ లేదులేండి. సో అక్కడ నుంచి వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వచ్చేస్తారు. ఊళ్ళోకి వచ్చేసి ఇంకా డైరెక్ట్ గా మన జాక్ దగ్గరికి వెళ్తావులేండి, అక్కని ఎలాగో కాపాడాలి నాతో పాటు పాపను కూడా కాపాడని చెప్పి జాక్ ని అడుగుతారు. పాపం ఈ జాక్ గడి బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఈ జాక్ గడి వైఫ్ చూసుకుంటే ఈవిడది ఇంకో బాధ, అంటే ఈవిడ మాత్రం ఏం చేసిద్ది, మరి ఇంట్లో ఉన్న అమ్మాయి ఏదో ఒక దయ్యం అయిపోయి ఇలా ఫ్యామిలీని వేసుకుంటా పోయిద్దంటే ఆవిడ మాత్రం భయపడిద్ది కదా. ఇంకో పక్క జాక్ గడిని చూస్తే వీడు దయ్యకి దాన ధర్మాలకి పుట్టిందే పేరున్నట్టు అందరికి హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు వీడు వీళ్ళిద్దరిని ఎవరికి తెలియకుండా ఇంట్లోనే పెట్టేసుకుంటాడు. ఇంకొక అమ్మాయిని ఊళ్ళో నుంచి బహిష్కరించేశారు కదా పిడగ్గాడు. వీళ్ళిద్దరు నైట్ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మనకేం తెలిసిద్దంటే నెక్స్ట్ రోజే వీళ్ళిద్దరు యొక్క ఏజీ 18 ఏళ్ళు నిండబోతుందంట. అప్పుడే జాక్ వాళ్ళ వైఫ్ వాళ్ళు నువ్వు దాన ధర్మాలని చెప్పి మా ప్రాణాల మీద తెచ్చేట్టున్నావు, అసలుకే రేపటికే వీళ్ళకి 18 ఏళ్ళు నిండిద్ది, నేనైతే ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నాను, నువ్వు కానీ రేపు మధ్యాహ్నం దాకా బతుకుంటే పోస్ట్ పంపించి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోద్ది. అప్పేం లేదు ఈవిడైతే కరెక్ట్ గా చేసింది. అయితే ఇప్పుడు ఇద్దరు పాపలు కలిసి బేకన్ గాడు ఉన్నాడే పిడగ్గాడు వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఏదైనా ఆదాయాలు దొరుకుతాయేమో అని, అంటే ఎదవే సైకోగాడేమో కావాలని చేస్తాడేమో అని ఎతకడానికి. పాపం వీళ్ళు అక్కడ పోయి ఎతుకుతా ఉంటే ఇలా దరిద్రం ఆడ తగులుకుందో ఏమో కానీ వీళ్ళిద్దరికి ఏం కనిపించిద్దంటే ఆ ఫ్రాంక్ గాడు దొరుకుతాడు, అదే ఇద్దరు అందగాళ్ళ ఒకటి చచ్చాడు కదా ఆ అందగాడి 7 దొరికిద్ది. ఇంకా వీళ్ళు ఫిక్స్ అయిపోతారు పందిగాడి ఇదంతా చేస్తాడని, కాదనుకోండి ఏం జరిగిద్దా అని భయపడుతూ ఉంటారు. పిడగ్గాడు బయటకు వచ్చే చదువుతా ఉంటాడు లేండి ఏంటి సౌండ్లని, ఇంకంతే ఇద్దరు పరుగు ఒక్కో సైడ్ లగెడతారు. మన అక్క అయితే లగెట్టుకుంటూ పోయి అడవిలో ఆడో పడిపోద్ది. ఇంకో పక్క ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ తన సొంత ఇంటికి వెళ్ళిద్ది. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడతా ఉంటే ఇప్పుడు సైకో గాడు వస్తాడు. ఈడెవడో అసలు ఈడు బాధ ఏందో తెలియట్లా. ఈ బ్లాక్ కోడ్ గాడు వచ్చి ఆ మూడో అమ్మాయితో పాటు దూరంగా వాళ్ళ నాన్న ఏదో నుంచో అంటే వాళ్ళ నాన్నని కూడా లేపేస్తాడు. ఇప్పుడు లాస్ట్ గా మిగిలింది ఇద్దరు అమ్మాయిలు. మన అక్కయ్య అడవిలో పడిపోయింది కదా, జాక్ గడు మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కని కాపాడి ఇంట్లో పడుకోబెడతాడు. ఈ అక్కయ్య కూడా జాక్ గడు కూతురేనేమో. ఇప్పుడు అక్కయ్య దగ్గరికి ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ పంది మావాడు చాలా మంచోడు, మనల్ని కాపాడడానికే పుట్టాడు అని చెప్తుంటది కదా, వచ్చి అక్కయ్యతో చెప్తూ ఉంటది. మళ్ళీ ఇవే మాటలు చెప్పిద్ది. ఇంకేం చెప్పిద్ది మన అక్కయ్యేమో, వసే పంది మోహన్ దానా, వాడు ఏదో నీ బాబు ఉన్నట్టు తెగ ప్రేమ కుడిపిస్తున్నావు, వాడికి అంత లేదే, వాడి ఇంట్లో సేవలు కూడా వేసుకొని దిగుతున్నాడే అని చెప్పిద్ది. ఇది మళ్ళీ పందోడిని ఎక్కించావా అని చెప్పి హట్ అయిపోయి పరిగెత్తుకుంటే అడవిలోకి వెళ్ళిపోద్ది. అడవిలో పరిగెడతా ఉంటది. అడవి ఖాళీగా ఉంటది. అడవి సచ్చినోడు సైకో వాడు ఎదురు చూస్తా ఉంటాడు. అయితే ఈ అమ్మాయి మాత్రం పరిగెత్తుకుంటూ ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక ఇంట్లో ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిద్ది. అలా తలుపు ఓపెన్ చేసి వెళ్ళి అక్కడ పడిపోద్ది. ఎందుకంటే ఆవిడ వెనకాల కత్తి ఉండి లేనిది. అంటే ఆ కిల్లర్ గడు మొత్తం మీద 5 అమ్మాయిని లేపేశారు. లాస్ట్ గా మిగిలింది కేవలం మన అక్కయ్య మాత్రమే. ఏమైతే హ్యాపీ, అది ఎలక్షన్లు పెట్టుకుని మరి ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సిన పని లేదు దానికి. ఈ ఇన్సిడెంట్ తర్వాత చూసుకోండి, మన పిడగ్గాడు ఊళ్ళో ఉన్న జనాలందరూ వేసుకుని మన అక్కయ్య దగ్గర పోతా ఉంటాడు. ఎలాగో 5 సచ్చారు కదా, ఈ అమ్మాయిని కూడా లేపేస్తే మనం ప్రాబ్లం లేకుండా నైట్ ప్రశాంతంగా పడుకోవచ్చని ఇప్పుడు వీళ్ళందరినీ బయటపడేసి నేను చూసుకుంటాను అని చెప్పి పెద్ద పోటుగడలాగా లోపల పోతా ఉంటాడు. లోపలికి పోయి అక్కయ్యని చంపైపోతుంటే అక్కయ్య వాడి చెవి మీద ఒక్కటేసిద్ది. ఏదో తాగ దొక్కిన ఒక్కలాగా కీ కీ అని అరుస్తూ నొప్పి అని ఎగురుతా ఉంటాడు. ఈ గ్యాప్ లో మన జాక్ గడు పోలీసుల్ని అంబులెన్స్ని అన్ని వేసుకుని వచ్చేసి, చూడండి అయ్యా పోలీసులు పల్లెటూరు లోపల జనాలందరూ ఇట్లా కొట్టుకొని సత్తుంటే ఇట్లాంటి సోది నమ్మకాలు పెట్టుకుని సిటీలోనే ప్రాబ్లం ఉన్నట్టు ఆడే దిగుతుంటారు, ఏడు కూడా చూడండి అని అక్కయ్యని తీసుకుని హాస్పిటల్ తీసుకుని వెళ్తాడు. ముందు జాక్ గడికి ఊళ్ళో గుడి కట్టండి. హాస్పిటల్లో చూస్తే ఇంకొక 40 నిమిషాల్లో అక్కయ్యకి పూర్తిగా 18 నిండబోతున్నాయి. ఇప్పుడే అక్కడికి ఆ పోలీసుడు వస్తాడు. బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చి అక్కడ అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి అక్క ఏం చెప్పిద్దంటే, 25 నిమిషాలు నేను చాలా తెలుసుకోవాలి అనిద్ది. కానీ ఇంకొక 5 నిమిషాలు ఉందనగా, సరేలేదు ఇంకా వెయిట్ ఎందుకు, నువ్వు నన్ను చంపేయి, ఎలాగో నేను దెయ్యం అయితే ముందు నిన్ను లేపేస్తాను, అసలే నువ్వు మా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నవే, తర్వాత మళ్ళీ మా మధ్య ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, నువ్వే నన్ను లేపే అంటే ఈ పోలీస్ ఆయనేమో, నేనేం పిడగ్గాని కాదమ్మా, సరిగ్గా నా మోహన్ చూడు, నీకు టాబ్లెట్లు ఎక్కువైనట్టునే, పడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా కాసేపే ఉంది అనగా అక్కయ్య వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడే మొత్తానికి మనం విషయం ఏంటో తెలిసిద్ది. అదేంటంటే ఆ సైకో కిల్లర్ ఎవరో కాదు, మన అక్కయ్య, అంటే అదే అక్కయ్య వాళ్ళ అమ్మ. కనిపిస్తుంది కదా దొంగ మోహన్, ఇదేనంట సైకో కిల్లర్. ఆ పిడక సచ్చినోడు ఉన్నాడే, వీళ్ళ అమ్మ బ్లాక్ మ్యాజిక్ చేసింది, ఊళ్ళో పడి చేసింది అంతా అని చెప్పి చాలా చెప్పాడు. కదా నిజంగానే ఇప్పుడు అన్ని చేసిందంట. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కటింగ్ ఇచ్చుకుంటూ సిటీలో ఉంటది కానీ సైడ్ బిజినెస్ గా అన్ని ఊళ్ళలో పడి తిరిగి చేస్తుంటదంట. అయితే ఆ రోజు ఊరి మీద శాపం పెట్టే ముందు స్ట్రాంగ్ గా ఉంటది, కొంచెం బిల్డప్ ఇద్దామని 6 అమ్మాయిలు ఊళ్ళో పడతారు, అమావాస్య రోజు పడతారు, 6 ఒక లోపలికి దెయ్యం పోయిద్ది అని చెప్పి తాగి కొంచెం ఎక్కువ ఆగేసిందంట. నిజానికి ప్లానింగ్ ప్రకారం అయితే ఒకే అమ్మాయి పుట్టిద్ది, అది కూడా ఈవిడికే పుట్టిద్ది, ఆ అమ్మాయిలోకే దెయ్యం వచ్చింది అని చెప్పి నార్మల్ గా శాపం వేద్దాం అనుకుంది అందరి మీద. అంటే దెయ్యం ఇప్పుడే వచ్చింది, వచ్చేదాకా అందరం లేపేసిద్ది అనుకుంది ప్లాన్ ప్రకారం. కానీ అంతమంది జనాలు చూడగానే ఊపు రావట్లేదు, ఆత్మ ఎక్కువైపోయి ఓవర్ యాక్షన్ చేద్దామని 18 ఆగాలి, 6 ఒకరు అనింది. కానీ పశ్చాత్తాపడి ఆ తర్వాత ఇంతమంది అయితే బాగా కష్టం అయిపోయిద్దని, ఆ కూతురులోకి మాత్రమే దెయ్యాలు వెళ్ళాలి, ఇంకెవరి లోపలికి వెళ్ళకూడదని సైకోలాగా మరి మిగతా 5 వేసేసింది. ఫస్ట్ నుంచి మూసుగేసుకుని దొంగ మోహన్ దిగుతుందే ఇదే. ఆ తర్వాత అమ్మో టైం అయిపోతుందమ్మా, ఇంకో 2 నిమిషాలే, నేను వెళ్ళి బయట నుంచి ఉంటాను, లోపల దెయ్యం వచ్చింది, పని ఏమన్నా చూసుకునిద్ది, మీరు మాట్లాడుకోండి అని బయటకు వెళ్ళి తలుపేస్తుంది. ఆ తలుపు బయట నుంచొని ఎదురు చూస్తా ఉంటది. అప్పుడే అక్కడికి ఆ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. వాడు వచ్చి గర్ల్ ఫ్రెండ్ హగ్ చేసుకుంటాడు. అక్క ఇంకో 10 సెకండ్ల టైం ఉంది, బయటకు పోదా అని చెప్పొచ్చుగా, లేదు ఇది చెప్పలేదు, వాళ్ళ అమ్మ చెప్పదు, వాళ్ళ అమ్మ ఎట్టాగో చెప్పదు అనుకోండి, ఇదేదో థానోస్ కూతురులాగా థానోస్ ఆశను నెరవేర్చడానికి జనాలు చంపేయడానికి వచ్చినట్టుంది, ఈ అమ్మాయి కూడా చెప్పదు, కాసేపు ఆ దెయ్యం అవుతాను బయటికి సావదని. సడన్ గా చూస్తుండగానే నిజంగానే ఆ దెయ్యం మన అక్క లోపలికి వెళ్ళిపోద్ది. వీడు మెడకాయని తపక్కన తిప్పేసి ఆ బాయ్ ఫ్రెండ్ చంపేద్ది దెయ్యం వచ్చేదాగానే. మరి నేను వచ్చానని చూపించుకోవాలి కదా. అంటే అసలు ఏంది ఇప్పుడు ఆ దెయ్యం ఇన్ని రోజుల పాటు ఆ అమ్మాయి వెనకాలే దిగుతో ఏడేడే ఉంటా మూల కూర్చోందా, 18 ఎప్పుడైద్దా, 5 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు ఉంది అని ఎదురు చూసుకుంటా రెడీగా ఉందా, కరెక్ట్ గా టైం చూసుకుని అది కూడా గడియారం చూసుకుని వచ్చింది. మొత్తం మీద వచ్చాయని చెప్పడానికి బాయ్ ఫ్రెండ్ లేపేసింది. అలా అక్కయ్య బాడీ లోపలికి దెయ్యం పోగానే మనకు ఆకాశంలోకి చూపిస్తాడు. సిటీ లోపల ఉన్న లైట్స్ అన్ని ఆగిపోతూ ఉంటాయి. నేను మామూలు దెయ్యం కాదు, పెద్ద దెయ్యం అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు లేండి. ఇప్పుడు ఈ ఊరి పెద్ద పిడగ్గాని చూస్తేనేమో జనాలందరూ వచ్చి ఓదారుస్తా ఉంటారు. ఓ పిడక నువ్వు బాధపడమాక, నీకేం బానే బతికేవుగా ముసలాడయ్యేదాకా, ఇప్పుడు వచ్చి చంపితే చచ్చిపోవు, నువ్వు పీకేదే ఉంది, ఇంకా నీకున్న జబ్బులకి ఎలాగో ఎక్కువ రోజులు కూడా బతకవు కదా, నువ్వు ఏముందిలే చచ్చిపోను అంటారు అంతా. చూస్తుండగానే అనుకున్నట్టే మన అక్కయ్య వచ్చేసిద్ది. వచ్చేదాకానే ముందు ఊళ్ళో ఉన్న చంపేసి తగలెట్టేస్తుంది. ఆ తర్వాత మనోడి దగ్గరికి వస్తుంది. మన అక్కయ్య కళ్ళు చూస్తే ఫుల్ నల్లగా అయిపోయి ఉంటాయి. దెయ్యం ఓవర్ యాక్షన్ చేస్తుంది, వచ్చిడితో మాట్లాడుతుంది, వీడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఏదో సచ్చినోడు అంతకుముందు పాపలను ఎగ్జామినేషన్ చేసేవాడు కదా, అయినా వీడు తెక్క కాదు కానీ ఈ పిడగ్గాడికి ముందే తెలుసు కదా ఆ అమ్మాయిల్లో ఎవరో ఒకరు దెయ్యం అయ్యిద్దిగా, దెయ్యం అయ్యాక వాళ్ళు వచ్చి కొల్లబొడుస్తారా అని ముందే తెలిసినప్పుడు అన్ని మూసుకుని ప్రశాంతంగా వీళ్ళతో పాటు మంచి రిలేషన్ పెట్టుకుని రోజుకొకసారి వచ్చి యాపిల్ చేతిలో పెట్టి పొగుడుతూ పెంచుంటే హ్యాపీగా వీడు దెయ్యాలతో పాటు కూడా ఫ్రెండ్షిప్ చేసి ఇంకా గొప్పోడు అయ్యేవాడు కదా. పొయ్యి దెయ్యాలయ్యే వాళ్ళనే గెలుక్కొని మరి సోది పనులు చేసాడు ఎదవ సచ్చినాడు. నిజంగానే పంది బాగా ఉంది వీడికి. ఇప్పుడు మన అక్కయ్య వచ్చింది, వీడిని కూడా బాగా ఈడు చేసినట్టే టెస్టింగ్లు చేసిద్ది. చచ్చిపోయే ముందు వీడికి ఎందుకు ఇవన్నీ తల్లిని కాసేపు మాట్లాడిద్ది, తర్వాత లేపేసిద్ది. అడిదిగి వీడి తిరిగి మొత్తం మీద చూసుకుంటే మన పిడగ్గాడు ఎదవ పనులు చేసే రకమే అనుకోండి, కానీ కరెక్ట్ గానే అంచనా వేసాడు. అదే నిజంగా దయ్యం వస్తే ఊరంతా తగలెట్టిద్ది అనే విషయాలు. అయితే వీడికున్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోయింటే కనీసం మంచోళ్ళ పోయేవాడు. ఇంతకంటే దరిద్రం ఏంటంటే అసలు ఇలా అమ్మ బాధ ఏంది, ఈ శాపం ఊరి మీద ఎందుకు వేసింది? అదేమన్నా పార్ట్ టైం జాబ్ చేస్తుందా? 18 ఏళ్ళు వెయిట్ చేయించి మరీ దయ్యాన్ని ఎందుకు తీసుకొని వచ్చింది? ఈ మ్యాటర్ మనకు అర్థం కాలేదే. ఇప్పుడు పుట్టుకతోనే సైకో అనుకుంటా. ఎంతకీ మన జాక్ గారు ఉన్నాడో పోయాడో, ఆ ఏ ఇంట్లో పడి చచ్చిపోయాడు? సర్లేండి, మీరే ఉంటారో కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మంచి వింత మూవీస్ ఉంటే చెప్పండి, కామెంట్స్ లో చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.